దీప్తి గారు, సో మాకు నెక్స్ట్ ఏ వంట పరిచయం చేయబోతున్నారు? లైన్ డేట్స్ విత్ హనీతో డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఓ, సో దీనికి డేట్స్, డ్రై ఫ్రూట్స్, హనీ, ఇంతే? అంతే. ఘీ ఏమక్కర్లేదు. సో ఎట్లా తయారు చేద్దామా? ఫస్ట్ ఫ్రై ఆన్ చేస్తాను. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకుందాం. డ్రైగానేనా? డ్రైగానే. సో అన్ని డ్రైగానే డ్రైగానే వేయించేస్తాం. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ డిష్? ఇది నేను చూసాను. ఓకే, హెల్దీ డిష్ అన్నమాట. నెక్స్ట్ బాదం, పిస్తా అండ్ వాటర్ మెలన్ సీడ్స్. ఓకే, వాటర్ మెలన్ సీడ్స్. సో ఇంకా కొన్ని ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంజీర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సన్ఫ్లవర్ సీడ్స్, ఓకే, అవి అన్నీ వేయించుకోవచ్చు, దానిలో యాడ్ చేసుకోవచ్చు. మా కిడ్స్కి బాగా ఇష్టం. పిల్లలు మామూలుగా తినమంటే తినరు కాబట్టి ఇలా చేసుకుంటారు, తింటారు. రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో ఎక్కువ డ్రై అవ్వకుండా, ఎక్కువ డ్రై అవ్వకుండా నార్మల్ నార్మల్గా. నెక్స్ట్ వచ్చేసి మనం డేట్స్ డేట్స్ వేసేస్తాం. దీంట్లో ఇంకా షుగర్ కానీ ఏం యాడ్ చేయకండి. సో హనీ యాడ్ చేస్తాం, షుగర్ ప్లేస్. సో ఇవి షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు, ప్రాబ్లం. రెగ్యులర్గా చేస్తూ ఉంటారా ఇంట్లో? ఇది చేస్తాం. లాక్డౌన్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, వెరైటీస్ చేయి మమ్మీ అని అడుగుతారు. ఇది వితౌట్ ఆయిల్ అండ్ వితౌట్ ఘీ. వెరీ హెల్దీ ఫుడ్ అన్నమాట. సో మామూలుగా కుకరీ షోస్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా ఇష్టం. చూసి యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ చాలా ఇంట్రెస్ట్ నాకు. కుకింగ్, కుకింగ్ అండ్ డాన్సింగ్. డాన్స్ కూడా పాటలు కూడా పాడతారా? తక్కువ. వాచింగ్ టీవీ. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి లడ్డు అవుతుందా? అవుతుంది. హనీ వేస్తున్నాం కదా, ఎంత క్వాంటిటీ కావాలి? 50 grams. 50 grams. కొంచెం ఇలాచీ కూడా వేద్దాం. సో ఇలాచీ స్వీట్ కదా. కొంచెం చల్లారితే చల్లారితే వస్తుందా? వస్తుంది. దగ్గర పడాలా ఇది కూడా? డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసేసుకుందాము. ప్లేట్లో
కొంచెం చల్లడాక లడ్డూస్ చేసుకోవాలి. లడ్డూస్ చేసుకో, పక్కన పెట్టేద్దామా? ఓకే. సో ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఉండలు వచ్చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లడ్డు. సో హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు సూపర్. చాలా తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా చాలా హెల్దీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్దీ ఫుడ్ అండ్ చాలా బాగుంది. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి హెల్దీ ఫుడ్స్ మీరు చేసేటట్లయితే మాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మేము మీ ఇంటికి వచ్చి షూట్ చేస్తాం.